पादयात्र इवन्नी प्रसाद गारू सीनियर कदा वीलू दुव्वाड़ श्रीनिवास लेते गुड़वाड़ अमरनाथ लेते इंकेवरना क्त वे यंगस्टर्स आवेश अभी तपे माटकूद अलाड़ान एदो जगन मेप कोसम जगन दर मारकल को अवकाश वीलु सीनियर कदा वीलू आयन अट्ठू मुख्यमंत्री स्थाई दाका वेल्लिने वाळ्ळु राजशेखर रेड्डी गारु चनिपोयिनप्पुडु एवरु मुख्यमंत्री अंटे आ वच्चिन टाप 4-5 नेम्स लो उन्न लिस्ट वीळ्ळदि अलांटि स्थायिलो उन्न व्यक्तुलु ई रकंगा दोपिडीदारुलु दोपिडीदारु ఆ రైతులు అక్కడికి వెళ్తంటే దోపిడిదారులనో లేకపోతే ఇంకొటనో ఇంకొటనో మాట్లాడడం దేనికి సంకేతం ప్రసాద్ గారు ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ శివరింగా లేకపోతే ఏమనుకుంటున్నారు ప్రసాద్ గారు ఒకటి ఉత్తరాంధ్ర ప్రజలు సంయోగం పాటిస్తున్నారు కానీ నాయకులు సంయోగం పాటించకుండా వాళ్ళు కేవలం తాడేపల్లి నుంచి వచ్చే ప్రశ్నలు చదివే సంతృప్తి చెందుతున్నారు నిన్న మీరు సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ కాలమ్ లో చూడండి ధర్మాన ప్రసాద్ గారి పేరు మీద వికేంద్రీకరణ పేరుతో ఒక ఆర్టికల్ రాయించారు అంటే వీళ్ళు రాయలసీమ పర్యటనలో లేని ఒత్తిడి ఉత్తరాంధ్ర మీదకి ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకసారి గ్రహించండి ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లో జరిగిన పాదయాత్రలో ఇటువంటి ప్రతిఘటన లేదు కేవలం కొన్ని అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం మాత్రమే అక్కడ నిందురుగ్గా పోయింది కానీ రాజకీయ నాయకులు ఎవరు జోక్యం చేసుకోలేదు కానీ ఇక్కడ రెండో విడత స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాంధ్రలో బలహీనంగా ఉండి అంటే కృష్ణా గుంటూరు విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాలన్నింటిలోనూ వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ పెరిగిందనే విషయం వాళ్ళకి తెలుసు దాదాపుగా అక్కడ ఒక 34 ఇక్కడ ఒక 34 68 70 సీట్లు పైగా వ్యతిరేకత కనబడుతోంది ఈ దీన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే ఏదో ఒక అంశాన్ని పైకి లేవనెత్తాలి ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధి చెప్పడానికి వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేదు ఎందుకంటే విశాఖపట్నాన్ని ధ్వంసం చేసేసారు నాగేశారు కదా విశాఖను మొత్తం నాగేశారు కదా నాగేశారు ధ్వంసం చేశారు అంటే తిరిగి మళ్ళీ నిర్మాణం చేయడానికి కూడా వీలైనంత నాశనం చేశారు ఎందుకంటే అసలు విశాఖపట్నంలో రాజధాని పెడతామని చెప్పినప్పుడు రాజధాని విశాఖపట్నం ప్రజలెవరు మీరు ఫ్రీగా ఆఫీసులకు ఇస్తామని చెప్పలేదు ఎవరు ఉచితంగా మేము భవనాలు ఇస్తాం మీరేనని ఎవరు ఆహ్వానించలేదు తర్వాత వీళ్ళు ఆల్రెడీ 14 ఆస్తులని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు రాని రాజధానిలో రాజధాని పేరు చెప్పి ఆస్తులు తాకట్టు పెట్టి ఆ డబ్బులు రాష్ట్రానికి ఖర్చు పెట్టారు పోనీ అదే డబ్బు విశాఖపట్నం ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టలేదు అంటే అక్కడున్న ఇప్పటికే 14 ప్రభుత్వ భవనాలని వాళ్ళు తాకట్టులో పెట్టి ప్రైవేటు భవనాలను పూజ చేసి ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసుకుని ఋషికొండ లాంటి దాన్ని నేచురల్ అంటే వీళ్ళు ప్రకృతి వనరులు కూడా ధ్వంసం చేశారు పోనీ ఏదో ప్రైవేట్ వనరులు ధ్వంసం చేస్తే వేరు ప్రకృతి వనరులు కూడా ధ్వంసం చేశారు ఏ కోశాన విశాఖపట్నం ప్రజలు ముఖ్యంగా విశాఖపట్నం నగరం చుట్టూ ఉన్న ప్రజలు ప్రశాంతత కోరుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకి ఏమి రాజధాని కావాలి రాజధానికి వచ్చిందో లేదో తెలియదు కానీ రాజధాని కంటే ముందు విధ్వంస రాయలసీమ విధ్వంసం స్టార్ట్ అయింది అనే ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నారు గత 3 సంవత్సరాలుగా విశాఖపట్నం పోలీసు అధికారులకు మీద వచ్చిన ఒత్తిడి కానీ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కానీ పరిశీలిస్తే ఎవరు విధ్వంసానికి పాల్పడ్డారో ఖచ్చితంగా తెలుస్తుంది ఇక బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి ఎప్పటికైనా రేపు సీఎం రేస్ లో ఉండవలసిన వాడు కానీ తన అస్తిత్వం కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ప్రశ్న గత్యంతరం లేక చదువుతున్నాడు కానీ ఆయన మనస్ఫూర్తిగా అమరావతి వదిలిపెట్టే పరిస్థితి లేదు ప్రజల్లో వ్యతిరేకత ప్రజల్లో చెట్ట పేరు వస్తుంది కదా ఆయన ఇవాళ వైసీపీలో ఉండొచ్చు నిన్నటిదాకా కాంగ్రెస్ లో ఉండొచ్చు సీనియర్ రాజకీయ నాయకుడుగా వాళ్ళకంటూ ఒక అస్తిత్వం ఉంది ఎవరికి బొత్స గారికైనా ధర్మాన ప్రసాద్ గారికైనా ఇలాంటి వాళ్ళకి ఒక అస్తిత్వం ఉంది ఒక గుర్తింపు లేదా ఒక అన్ని ఉన్నాయి కదా అది పోతుంది కదా ఇలా మాట్లాడటం వల్ల ఏమవుద్ది మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం మాట్లాడుతున్నారేమో కానీ జనం అలా అనుకోరు కదా జనమా జగన అని చూసుకోవాలి కదా ఉత్తరాంధ్రలో జనాలకి సత్యబాబు అంటే ఏమిటో తెలుసు సత్యబాబు తిమ్మిన బొమ్మను చేస్తాడు కాబట్టి ఆ ఏం మాట్లాడినా మీకు సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా నెల రోజుల పాటు సత్యబాబు ఆయన సొంత నియోజకవర్గం విజయనగరంలో పర్యటించలేకపోయాడు అప్పుడు కలిసి ఉంటామా విడిపోతామా సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళలేకపోతే ప్రజలు కూడా తిరగబడితే దాదాపుగా నెల రోజులు విశాఖపట్నంలో ఉన్నాడు ఆయన అంటే స్థానిక ప్రజలు అక్కడి ప్రజలే వాళ్ళు హర్షించలేని పరిస్థితి వచ్చినప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు
मुख्य सत्यबाबु राजकीयपरम अवगाहन पक्न पड़ते केवल इपड़ प्रभुत् कोसम गत एप्रि पदकोड़ो तारीख जगह मंत्रिवर्ग में स्लिप मल्ल वचा अंत अद अदे जगनमोहन रेडी दिन सक्स तरवा इपड़ी पादयात्र मुख्यमंत्री की अंत पटल देन आर जि पर्यटन सुधिमेत का उंकोक आर जि उम्मीद मोपाल संवसर अटे कृष्णा गुंटूर तूर्प पश्चिम आर जि प्रजुन अणगदी वाल व्यतिरेक व्यतिरेक गत डिबेट दंडल वेस्टन दंडल वे का अधिकार यंत्र अड़दंड चूपस्ट का अड़दंड भयपड़ तिरुपतिराव गारु लैव लो आज अड़कें पोलीस एसईल वाइन की स्वयं वेलदे आयने अड़कना नीन वही तीरता द्वारका तिरुमल एंटर आया आये अंत हाईकोर्ट इच्छी उत्तर का हाईकोर्ट लेदी बाधा इदे विचित्रे नायक रेप पोदन इंटर गड़प गड़प की तिग्न प्रजु तेरकोटे ये सामधान चपला ఏ వాళ్ళు వాళ్ళు ప్రజలు వీళ్ళు ప్రజలే ఏ వీళ్ళని ఎందుకు అడ్డుకోవాలి అక్కడ గడప గడపకి ఇట్లా అడ్డుకుంటే ప్రసాద్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రసాద్ గారు జనసేన విజయ్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం విజయ్ కుమార్ గారు నమస్తే నమస్కారం సార్ యా విజయ్ కుమార్ గారు పాదయాత్ర ఒక క్రమక్రమంగా మీ జిల్లాకి ఒక తూర్పు గోదావరి నెక్స్ట్ వైజాగ్ ఇట్లా సమీపిస్తుంది సమీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతల మాటలు అండెమోక్రటిక్ గా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పౌరుల ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటున్నాయి దీంట్లో ప్రధాన